ఎవరిపై అవినితి ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలి కానీ వారి అనుచరులు కాదు అలా చెప్పలేకపోతే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు తయారవమని కాంగ్రెస్ పిసిసి కార్యదర్శి ఎన్పి వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని డిమాండ్ చేశారు మంత్రి భాష మార్చుకోవాలని మరియు ఆరోపణలకు అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు 7 సంవత్సరాల లోపట శిక్ష పడే కేసులవి అంటే 41 సిఆర్పిసి కింద నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నా 7 సంవత్సరాల లోపట శిక్ష పడే కేసులు ఏవైతే ఉంటాయో వారికి నోటీసులు ఇవ్వాలి నీ మీద ఇట్లా కేసు రిజిస్టర్ అయ్యింది మీరు నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ తారీఖు ఈ టైం రోజు నాకు సమాధానం ఇవ్వండి అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ గాని సిఐ గాని ఎవరున్నా వాళ్ళ నోటీసులు ముద్దాయికి అందాలి అప్పుడు ముద్దాయి పోయి పోలీస్ స్టేషన్లో వివరణ ఇస్తాడు ఒకవేళ ఎస్ఐ సాటిస్ఫై కాకపోతే జైలుకు పంపిస్తారు అది లా అయితే ఇక్కడ అతడు పైన కేసులు పెట్టినారు అని చెప్పేసి హైదరాబాద్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ లో భార్యాభర్తలు పోయి నోటీస్ ఇచ్చేసి అక్కడి నుండి క్యూ న్యూస్ దగ్గరికి పోయి వాళ్ళు రాత్రిపూట 8 గంటలకు అక్కడ ప్రెస్ మాట్లాడి బయటికి వస్తా ఉంటే మైబూబ్ నగర్ పోలీస్ వాళ్ళు పోయి అక్కడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు మనందరం చూసినాం సోషల్ మీడియాలలో అప్పుడు అక్కడ ఉండే యజమాన్యం వాళ్ళందరూ వస్తే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినారు పోలీస్ వాళ్ళు అంటే 41 సిఆర్పిసి ని ఫాలో కాకుండా కొంతమంది అధికార పార్టీ నాయకుల ప్రోద్బలం తోటి ఇక్కడ నుంచి పోలీస్ వాళ్ళు పోయి వాళ్ళని అరెస్ట్ చేసుకొని వస్తాము అక్కడ భార్యాభర్తలు బస్ కింద పడడానికి కూడా పోయినారు మాకు భయం అవుతుంది సార్ మాకు ఏం చేస్తారో మాకు ప్రాణ భయం ఉంది మేము చనిపోతాము అని చెప్పేసి బస్ కిందకి పోయిన సందర్భాలు కూడా మనం చూసినాం అంటే అటువంటి కార్యక్రమాలు మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి మన దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అని అడుగుతూ ఉన్నాను నేను సమాధానం చెప్పేది మంత్రి గారే ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చేసినారు ఇంతవరకు కూడా అటువంటి సంఘటనలు సందర్భాలు ఏమన్నా మహబూబ్ నగర్లో జరిగినాయా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ఇంతవరకు అలాంటి సందర్భాలు జరగలేదు సంఘటనలు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత మంత్రి గారి అనుచరులు ప్రెస్ మీట్ పెట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము అభివృద్ధి చేసే వాళ్ళ మీద ఇట్లా మన్ను పోస్తున్నారు రాళ్ళు రువ్వుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే రాళ్ళు రువ్వుతున్నట్టే మాటల్లో చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రశ్న ఏంది నీ పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి అవినీతి ఆరోపణలు నిజం కాదు అని చెప్పి రుజువు చేసుకోవాలి కానీ అభివృద్ధి మాట్లాడడం లేదు ఇక్కడ అభివృద్ధి అనేది ప్రశ్న కాదు ఇది అభివృద్ధి అనేది సెపరేట్ ఇష్యూ అది మేము ఆరోపణలు వచ్చిన దానిపైన వివరణ ఇచ్చే బాధ్యత కేవలం శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి పైననే ఉంది వాళ్ళ అనుచరులు నా మీద ఆరోపణలు వస్తే నేనే చెప్పుకోవాలి వేరే వాళ్ళు చెప్తారు అంటే ప్రజలు నమ్మరు అది ప్రజాస్వామ్యం కూడా కాదు ఒకవేళ నీవు వచ్చిన ఆరోపణలకు నీవు వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయి రాజీనామా చేసి మళ్ళీ మ్యాండేట్ కురా మళ్ళీ ఎలక్షన్స్ కురా అప్పుడు నీది నీ నీవు అవినీతి చేయలేదని ప్రజలు అనుకుంటే నిన్ను గెలిపిస్తారు ఆ ఫ్రస్ట్రేషన్ లోపట మొన్న హైదరాబాద్లో పాపన్న గారి మీటింగ్లో ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడండి మంత్రి గారు రాజ్యాంగంలో రాజ్యాంగము పైన ప్రమాణం చేసి ఏర్పడ్డ మంత్రి ఎంత హుందాగా ఉండాలి ఏ విధంగా మాట్లాడినాడు తొక్కుతా అంటాడు ఏమ్రా అంటాడు నేను ఉద్యమంలో పిస్తోల్ పెట్టి తిరిగినా అంటాడు పిస్తోల్కు లైసెన్స్ ఉందా పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది మా కేసీఆర్ చెప్తే భూలోకానికి తొక్కేస్తా అంటాడు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా మహబూబ్ నగర్ నియోజకవర్గము ఒక చదువుకున్న నియోజకవర్గము ఎడ్యుకేటెడ్ నియోజకవర్గము ఈ నియోజకవర్గం లోపల ప్రజలు గమనిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా మా కేసీఆర్ గారు చెప్తే తొక్కేస్తాను పాతాళంలోకి కేసీఆర్ చెప్తాడు తొక్కేయమనం పిస్తోల్ పెట్టి బెదిరిస్తా అంటాడు ఏమండి ఏం రాజ్యం జరుగుతూ ఉంది మంత్రి గారి భాష మార్చుకోవాలి మంత్రి పదవిలో ఉన్నాడు
కుందాగా ఉండే పదవిలో ఉన్నాడు. అలాంటిది మర్చిపోయి నీ పైన ఆరోపణలు వస్తే నిన్ను తొక్కుతాను, ఆ విధంగా చేస్తాను అనేది పత్రికల నిర్వహించే పైన ప్రెస్ వాళ్ళపైన అది మాట్లాడడము కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది, భావిస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వచ్చినాయి దానిపైన వివరణ ఇవ్వాలి, లేదు అంటే రాజీనామా చేయాలి. అభివృద్ధి 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 అంటున్నారండి, ఏర్పడ్డదే అభివృద్ధి కాలేదు అని. తెలంగాణ ఏర్పడ్డదే నీరు, నిధులు, నియామకాలు, పైసలు ఖర్చు పెట్టడం లేదు తెలంగాణ లోపల ఆంధ్ర పాలకులు అని చెప్పేసే కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ శ్రేణులు కావండి, బీజేపీ శ్రేణులు కావండి, అందరూ కూడా ఉద్యమం చేసినారు మాతో సహా న్యాయవాదులు. మేము కూడా పోలీస్ స్టేషన్లో పోయి కూర్చున్నాము, మేము కూడా బైకాటులు చేసినాము, మేము కూడా నిరాహార దీక్షలు కూర్చున్నాము. అందరు చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరు ఇచ్చినారు? సోనియా గారు ఇచ్చినారు, సోనియమ్మ తల్లి ఇచ్చింది తెలంగాణ. అంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెందడం లేదు, వాళ్ళ నిధులను ఆంధ్ర పాలకులు దోసుకొని పోతూ ఉన్నారు అని చెప్పి ఆలోచనతోటే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజ్యాధికారం ఎవరిదండి? టీఆర్ఎస్ పార్టీదే. 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీదే. మన అభివృద్ధి కనుక మిగిలిన బడ్జెట్ ఉన్న రాజ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కనుక ఏం చేస్తుంది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. టోటల్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది, ధనిక రాష్ట్రము, అప్పుల రాష్ట్రము, 400,00,000 కోట్లు అప్పులు చేసి డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఒక్కొక్క మనిషి పైన, పుట్టే బిడ్డ నెత్తిపైన కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది. అభివృద్ధి అనేది జరుగుతుంది, నేనున్నా ఎవరున్నా చేస్తారు, చేయవలసిందే. మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రము, తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం, అభివృద్ధి పేరు పైన పెద్ద ఎత్తున అవినీతి. ఇది అభివృద్ధి పేరు పైన ప్రశ్న కాదు ఇక్కడ. ఇక్కడ ఉన్నది ప్రశ్న మొత్తము నీ పైన ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది, ఈరోజు ప్రశ్నించిన దానికి నీవే సమాధానం చెప్పాలి. మళ్ళీ నీ అనుచరులతోటి మీటింగ్ పెట్టేసి వాళ్ళు అట్ట ఆ విధంగా అంటున్నారు, మేము డెవలప్మెంట్ చేస్తూ అంటున్నాం అంటే అది సమాధానం కాదు. ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజల కొరకు అభివృద్ధి చేసే నాయకుడు కావాలి అనుకుంటున్నాడు. ఇక్కడ మెట్టుగడ్డ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రోడ్డు వేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మనం చూసినాం, న్యూటౌన్లో కానివ్వండి, హాస్పిటల్ ముందర కానివ్వండి, ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కానివ్వండి, ఇంకా ఇంకా ముందరకు పోతే ఎంబీసీ దగ్గర కానివ్వండి, ఆ రోడ్డును సార్ ఇట్లా వినో సార్, ఉదయం 6 గంటల కలెక్టర్లను వాళ్ళని పంపించేసి సర్వే చేపించి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఆయనను ఉద్వాసనం చేసినాడు. మళ్ళీ ఇన్ని ఆరోపణలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం లోపల చాలామంది ఎమ్మెల్యేలు మంత్రుల పైన, మళ్ళీ వాళ్ళ పేరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు బయటికి వచ్చి పబ్లిక్కు తెలియజేయాలి. మీ మనుషులతోటి చెప్పిపించి ఏదో కొంతమంది వచ్చేసి ఏదో మురుగుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఆరోపణలను మీరే బహిర్గతం చేయాలి, కాదు అబద్ధము అని చెప్పి, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.